వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. వీకెండ్లోకి వచ్చేసాం, అంతా వీకెండ్ మూడ్లో ఉన్నారు. డిబేట్లు కూడా కొంచెం సరదాగా చేసుకుంటే బాగుంటుంది, కాకపోతే అందులో కొన్ని హాట్ హాట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినా కూడా ఎన్నికలు అయిపోయిన ఫీలింగ్ ఎవరికి లేదు, పార్టీలకి లేదు, పర్టికులర్గా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి అసలే లేదు. ఇంకా ఇంకొన్నాళ్ళు ఈ గొడవలు ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు ఏమో. ఆ హాట్ హాట్ ఇది నడుస్తూనే ఉంది, ఫలితాలు వచ్చేదాకా ఇది ఇలాగే ఉంటుందేమో. ప్రత్యేకించి పందెం రాయుళ్ళు పందాలు వేసేవాళ్ళు చేసే ఆరా తీసే కార్యక్రమం వల్ల కూడా ఈ హీట్ పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఏమైనా ఇవాళ డిబేట్లో జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ గారు, అలాగే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జూపూడి ప్రభాకర్ గారు తెలుగుదేశం నుంచి, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి చర్చలో పాల్గొంటున్నారు. మై ఫస్ట్ క్వశ్చన్ టు జూపూడి గారు, మామూలుగా మీ టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు రోజు నిర్వహించే టెలికాన్ఫరెన్స్లో ఎంతమంది పాల్గొంటారు రోజు ఉదయం? అంటే ఒక 50,000 మంది దాకా ఫోన్ చేస్తారండి, కానీ లైన్లో ఒక 37,000 మంది దాకా ఉంటారండి. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారా? 40,000 దాకా. అంటే వాళ్ళ నంబర్లు ఏమైనా డిలీట్ కాకపోతే ఉండే అవకాశాలు ఉంటాయి సార్ టెక్నికల్గా. అవునా, బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు టెలికాన్ఫరెన్స్లో. నంబర్ డిలీట్ చేయాలి వెంటనే. అదే మరి, బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు నిన్నటి టెలికాన్ఫరెన్స్లో, చంద్రబాబు నాయుడు గారు మనమే అధికారంలోకి వస్తున్నాం, పరిచయం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరిని అభ్యర్థులు ఎవరిని వదలొద్దు, సంబంధాలు కొనసాగించండి, ఇలాంటి కార్యక్రమాలు ఆపద్దు, వాళ్ళని కంటిన్యూ చేయండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి, మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి అన్నారనేది బొత్స సత్యనారాయణ గారు గుర్తు చేస్తూ, ఇలాంటి కుతంత్రాలు మానుకోకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఎందుకు అది టెలికాన్ఫరెన్స్లో పార్టీ కార్యక్రమాల గురించి వీటి గురించి మాట్లాడుకోవాలి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళతో పరిచయాలు ఉంటే కంటిన్యూ చేయండి, లేదా ఇంకెవరితోనైనా సంబంధాలు ఉంటే కంటిన్యూ చేయండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు చెప్పారా? వెరీ ఇంట్రెస్టింగ్. లేదండి, అలాంటిది చెప్పే అవకాశం 99% లేదు. ఎప్పుడు ఏ టెలికాన్ఫరెన్స్లో చెప్పారట? ఏదో టెలికాన్ఫరెన్స్లో మొత్తానికి అయితే చెప్పారని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అంటే ఏదో ఒకటి బహుశా నిన్ననే, నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పుకుంటారు, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటారు ఆయన అన్నారు. అంటే మీరు లేపారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ఇష్యూ, వెంకటకృష్ణ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది బర్త్డే, ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సారీ, నిజానికి నేను స్టార్ట్ చేయాల్సిన దాంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి AP 24/7 తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా ఎండి గారి తరఫున, మొత్తం మా డైరెక్టర్స్ అందరూ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. యా ప్లీజ్ కంటిన్యూ. అంటే మనందరి తరఫున చెప్పండి. అంటే మీరు ఎట్లాగో చెప్పుకుంటారు కదా, అందరూ కూడా చెప్పచ్చు. ఈ ప్యానల్ ఈ ప్యానల్ తరపున కూడా వారికి అందరూ కూడా లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు. నథింగ్ రాంగ్ ముఖ్యమంత్రి గారు జన్మదిన శుభాకాంక్ష. అయితే ఒకటి, వెంకటకృష్ణ గారు, అంటే రాజకీయాలు నాకు తెలిసి శత్రు వైరుధ్యంతో ఉండకూడదు, మిత్ర వైరుధ్యాలే ఉండాలి రాజకీయాల్లో కూడా. కొన్ని సబ్జెక్టులు వచ్చినప్పుడు డిఫర్ కావచ్చు, డిబేట్ కావచ్చు, డిబేట్ చేయొచ్చు, వీటితో పాటు ఇంకేమైనా ఉన్నట్లయితే దాన్ని కొంతదాకా మాట్లాడుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దాట్ అదేదో ఒక శత్రుత్వం, మనం ఏదో యుద్ధానికి వెళ్ళినట్టుగా లేకపోతే టోటల్గా ఇబ్బంది పడే విధంగా దాన్ని చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఆ దృక్పథంలో ఎవరైనా సరే, మీకు ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎవరైనా ఉంటే, నాకు తెలిసి ఆ టెలికాన్ఫరెన్స్ నేనైతే వెళ్ళలేదు, ఒకవేళ నేను ఏమన్నా లైన్లోకి రాలేకపోవచ్చేమో, ఇఫ్ ఇట్ ఈస్ సో, ఒకవేళ అయినట్లయితే, అంటే వాళ్ళతోటి వాళ్ళని చేర్చుకోవడం కోసమే కాదు, శత్రు వైరుధ్యాలు వద్దు, మిత్ర వైరుధ్యాలు ఉండటమే మంచిది అనే దృక్పథమే ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాన్ని వేరేగా మా వాళ్ళందరూ లాగేసుకోవటం కోసం, అంటే మాట్లాడుకోరా, ఎక్కడన్నా ఎక్కడ ఎయిర్పోర్ట్లో కనబడతారు, పెళ్ళిళ్ళలో కనబడతారు, బస్ స్టాండ్లో కనబడతారు, ఓహో వీళ్ళందరూ బస్సులు ఎక్కర్లేండి, సారీ బస్సులు ఎక్కే బ్యాచ్కి రాదులే, చాలామంది ఎమ్మెల్యేలు ఎక్కడైనా అకేషన్లో కనబడతారు, మాట్లాడుకోరండి, హ్యాపీగా మాట్లాడుకుంటారండి. ఎమ్మెల్యేలు చాలామంది ప్యాకెట్ ఆడుకునే దగ్గర ప్యాకెట్ రాయడ్లు, మీరు అన్నారు చూడు పంజాలు కాస్తున్నారు బెట్టింగ్లు అని, దాని దగ్గర అన్ని పార్టీల వాళ్ళు కలిసిపోతున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో,
అక్కడికి పలకరింపులు కలిసి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు సార్? మీకేం పని అక్కడ? మీకు కూడా ఏమైనా అలవాటు ఉందా, లేకపోతే విండో షాపింగ్? లేదు లేదు, ఐ హేట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఫ్యామిలీస్ ఆర్ సొసైటీ. అంటే జనరల్గా మాట్లాడుకునేటప్పుడు సార్ మాట్లాడుకున్న మాత్రం మాట్లాడకూడదు సార్. రైట్, ఓకే, క్యారీ ఆన్. అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, అంటే అక్కడ మాట్లాడుకునేటువంటి వాళ్ళు మామూలుగా ఇంకో చోట మాట్లాడు అకేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక శుభకార్యం, ఒక పెళ్లిలో కలిశారు, హలో చెప్పుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చి హలో చెప్పుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు ఇక్కడ. సరే, కొంచెం మనం సీరియస్లోకి వెళదాము. హలో చెప్పుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, ఇవన్నీ కామన్. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సరదాగా ఉన్న సందర్భాలు ఎన్నో చూసాం. అది ఎవరు తప్పుపట్టట్ల, కానీ పర్టికులర్గా అభ్యర్థులతో మీకున్న ఫ్రెండ్షిప్ని, సంబంధాలని కొనసాగించండి, మనమే అధికారంలోకి రాబోతున్నాం. అంటే ఈ రెండింటిని లింక్ చేస్తే, సింక్ చేస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఒకటి. రెండోది, అసలు చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారా, ఏ ఉద్దేశంతో అన్నారంటే, బొత్స సత్యనారాయణ గారు హెచ్చరిస్తున్నారు ఇలాంటి కుతంత్రాలు మానుకోకపోతే చంద్రబాబు ప్రజలు తిరగబడతారు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. బహుశా గెలిచిన తర్వాత గతంలో లాగానే మళ్ళీ కొంతమంది లాగేసుకోవాలనే ఉన్న ప్లాన్ బి ఏమన్నా మీ మైండ్లో ఉందా? లేదండి, అలాంటిదేమీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గెలిచే మెజారిటీ కూడా 120+ వస్తాయనే చాలా క్లియర్గా తను అన్ని లెక్కలేసుకున్న తర్వాత, ఎగ్జిట్ విషయాలన్నీ సేకరించిన తర్వాత వచ్చినటువంటి ఒక నిర్ధారణ అది. అవసరం ఏముంటుంది వాళ్ళని ఎడగ లాక్కోవాలి, ఎడగ వాళ్ళని ఎడ పంపించాలి, ఇవన్నీ ఉండే ఉండవు. మామూలుగా పలకరించినప్పుడు వస్తే కడపలో వైర వర్గాలుగా ఉన్నటువంటి వితిన్ రెండు గ్రూపుల్ని కలిపి మీరు ఎప్పుడు ఘర్షణ పట్టడానికి వీల్లేదు, ఇది మంచిది కాదు, కర్నూలులో కడపలో ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి గారిని ఆ దృక్పథంలో చూడాలి. కానీ వీళ్ళు మళ్ళీ లాక్కోవటం కోసం, లేకపోతే గొడవలు పెట్టుకోవడం కోసం అనేది చూడకూడదు అనేది నా అభిప్రాయం సార్. వాళ్ళు ఆయన ఆ విధంగా చెప్పి వాళ్ళు ఎవరైనా ఆ టెలికాన్ఫరెన్స్ వాళ్ళకి అని వెళ్ళుంటే దాన్ని పాజిటివ్ మేనర్ లో తీసుకోమని కోరుతున్నాను. రైట్, గోవింద్ రెడ్డి గారు, ఈ మధ్యకాలంలో వైరి వర్గాలను కలిపే పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, కరెక్టే. కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి అండ్ ఆదినారాయణ రెడ్డి, అక్కడ కర్నూలులో కోట్ల అండ్ కే గ్రూప్స్ని, అలాగే అనంతపూర్లో ప్రభాకర్ చౌదరి అండ్ జేసీ దివాకర్ రెడ్డి వర్గాలని, ఇంకా ఆ మాటకు వస్తే వీళ్ళని కూడా పరిటాల అండ్ జేసీ వర్గాలను కూడా కలిపారు. అక్కడ ఇక్కడ వైజాగ్లో కూడా గంట అండ్ అయ్యన పాత్రుడు గ్రూప్ని కలిపే ప్రయత్నం చేశారు. సో ఈ రకంగా కలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, కంటిన్యూ చేయండి అని చెప్పారు అనేది ఆయన ఉద్దేశం అని జూపిడి ప్రభాకర్ గారి అభిభాషణ. బహుశా చిన్నయ్య సూరి మిత్రలాభం మిత్రభేదం చదివినట్టున్నారు, ఆ చిన్నయ్య సూరి కనపడుతున్నారు అక్కడ. మరి మీకేమో కుతంత్రాలు కుట్రలు కనపడుతున్నాయి మీకు, బొత్స సత్యనారాయణ గారికి. ఏంటి మీకు ఎందుకు అందులో నెగిటివ్, ఇది ఎందుకు కనపడుతుంది సార్? ఇప్పుడు ఈ టైంలో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆయన చెప్పినారు అంటే దాంట్లో ఏదైనా, అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మొత్తం తీసుకుంటే, ఈ వైఎస్ఆర్సిపిని ఎంతమందిని తీసుకున్నారు, ఏ విధంగా బేరసారాలు చేశారు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చినారు, ఇప్పుడు ఆయనకు ఒక భయం పట్టుకున్నదండి. ఏది ఏం చెప్పినా కూడా డే వన్ నుంచి కూడా ఎలక్షన్ కమిషను తప్పు చేసిందని, ఈవీఎంలు అన్నీ కూడా పనిచేయలేదని, వాటి మీద ఏదో ఒక విధంగా ఈ నెపం మోపేసి ఈ మొదలు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు చివరికి మళ్ళీ ఏదో అంటే ఒక పెద్ద ఎత్తున మొన్నటి 26 మందిని బేరసారాలు చేశాము, ఈసారి ఒక 30 మందిలో ఇంకా ఎక్కువగా ఇంకా 100,000 కోట్ల రూపాయలైనా ఇచ్చైనా కొందామనేటువంటి ప్లాన్ బి అర్థమైంది. లేకపోతే ఈ టైంలో వైసీపీ వాళ్ళతో మంచి సంబంధాలు మీరు పెట్టుకోండి, అదో పెట్టుకున్నా మీరు చెప్పినప్పుడు మీరు ఓపెన్గా ప్రెస్ మీటింగ్లోనే చెప్పాల్సింది, అలాంటి మనం రాజకీయ వాతావరణం కలగజేద్దాము, లేకంటే అపోజిషన్ వాళ్ళతో కూడా సంప్రదింపులు అన్ని విషయాల్లో జరిపి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాము అనేటువంటిది మీరు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు పిలిచారు? ఏ అలాంటి రాజకీయమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కల్పించింది?
ఇంకా తెలుగుదేశంలో అసలు ఎందుకు ఆ విధంగా వాళ్ళల్లో ఉండేటువంటి నాయకుల మధ్య అలాంటి వాళ్ళనట్టు తీసుకొని ఆ విధంగా నడిపించేటువంటి ఒక ప్రవృత్తి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ కొహెషన్ లేదు అంటే విభిన్నమైనటువంటి వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం. ఒక విషయం ఏంటంటే గోవింద్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఉదయం నిర్వహించే టెలికాన్ఫరెన్స్లో ఒకటైతే వాస్తవం వేల మంది పాల్గొంటూ ఉంటారు, అది వింటూ ఉంటారు, కొద్దిమంది మాట్లాడుతూ కూడా ఉంటారు, అవి వాళ్ళ ఒపీనియన్స్ ఏ చెప్తూ ఉంటారు, చెప్తూ ఉంటారని వింటాను. నేనైతే లేనని రోజు అందులో నాకు తెలియదు. అయితే తెలంగాణ ఎన్నికలప్పుడు డిబేట్ జరుగుతూ ఉంటే ఒక టీఆర్ఎస్ నాయకుడు ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నాడు. వెయిట్ 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 జూపిడి గారు వెయిట్ ప్లీజ్. టీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన వింటున్నాడు, టెలికాన్ఫరెన్స్ ఆన్ చేసుకుని డిబేట్లో ఉన్నాడు, టెలికాన్ఫరెన్స్ వస్తుంది. నాకు ఎందుకో సడన్గా గొంతు ఎక్కడో విన్నట్టుందని చూస్తే సీఎం గారి గొంతు, చంద్రబాబు నాయుడు గారి గొంతు. నేను అడిగాను బ్రేక్లో, ఏంటిది మీరు వింటున్నారు అంటే, నేను పార్టీ మారానన్న 6 నెలలే అయింది కానీ ఇంకా నా నంబర్ తీసేలేదు వాళ్ళు, రోజు విని ఏమనుంటే కేసీఆర్ గారికి తీసుకెళ్ళి చెప్తామన్నారు. అట్లాగే మీ పార్టీలోకి వచ్చిన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా అందులో కంటిన్యూ అవుతుంటే మీకు వచ్చిందా ఈ సమాచారం? ఎందుకంటే అందులో కీలకమైన వ్యక్తిగా జాతీయ అధికార ప్రతినిధిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జూపుడి గారే వినలేదు ఈ సమాచారం లేదు అంటే బొత్స సత్యనారాయణ గారికి తప్పే లేదు, ఆయన తెలుసుకోవడం తప్పని నేను అంటలే. కానీ యాక్చువల్ టెక్స్ట్ ఏంటి, అది ఏమన్నా ఐడియా ఉందా? అంటే నాకు ఐడియా లేదు. మరి ఆయన అంటే ఎవరో ఒకరు వచ్చింటేనే చెప్పింటారు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో బొత్స సత్యనారాయణ గారు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడుతున్నటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి సీఎం గారు ఆ విధంగా అలాంటి చెప్పే ఉండొచ్చు కూడా. నేననేది ఇక్కడ ఎక్కడో తెలుగుదేశం వల్ల ఉద్దేశించి మాట్లాడకుండా ఒక మంచి రాజకీయ వాతావరణం కల్పించుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు పత్రికా ప్రకటన అందరితో చేయాల్సి ఉంది. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? మనమంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఏదైనా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేద్దామని చెప్పి ఆయన అలాంటి పిలుపునిచ్చింటే అందరు సంతోషపడేవాళ్ళు, చాలా మంది ప్రజలు కూడా దాని మీద రియాక్ట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లో అది అన్ని అన్నీ ఇప్పుడు వారు చెప్తున్నారు, జూపుడి గారు కొన్ని వేల మంది కనెక్ట్ చేస్తారు, కొన్ని వేల మంది వింటారు అనేటువంటి విషయంలో మరి అంత అది ఎవరికి వెళ్తుందా ఎవరికి వెళ్ళలేదా అనేది మరి వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళే చెప్పాలి దాని విషయంలో. బట్ వన్ థింగ్ ఇస్ సర్టన్, ఇవన్నీ కూడా కేవలం ఎత్తుగడలకు నాంది బలుకుతా ఉంది, మళ్ళీ ఏదో ఒకటి అవకాశం వస్తే చేద్దాము అనేటువంటి తప్ప ఒక సక్రమ మార్గంలో. ఇప్పుడు మనకు అధికారం లేనప్పుడు మన ప్రజా తీర్పుని నేను గౌరవిస్తున్నాను, అపోజిషన్లోనైనా కూర్చుంటాము అని చెప్పేటువంటి ఒక ధైర్యం, అంటే ఒక డెమోక్రసీలో ఎనీబడీ కెన్ బికమ్, ఇది ఒక ఎవరిది సొమ్ము కాదు, ఎవరిది సొత్తు కాదు, ఏ పార్టీది కూడా, అది చెప్పి ఒక హుందాతనంగా ఎవరైనా ప్రవర్తిస్తే బాగుంటుంది. కానీ మనం వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దాం, ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అన్నప్పుడు ఇది ఇది ఖచ్చితంగా ఇట్లాంటి అన్నీ కూడా అన్ని అపోహలకు దారితీస్తుంది. ఇది ఖచ్చితంగా కూడా రైట్. రవికుమార్ గారు, మీకు ఏమైనా ఇందులో ప్లాన్ బి ఏమైనా కనపడుతుందా? ఎందుకంటే అనకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఏ ఉద్దేశంతో అన్నారో మనకి. ఇక్కడ రెండు అంశాలు ప్రస్తావించాలి దీనికి సంబంధించినవి అండి. ఇటీవల గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక అంటే ఒక అది ఎవరిని ఉద్దేశించి అనేది మనకు అర్థమైపోతుంది. ఇట్లా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు లేకపోతే సామాజిక వర్గాల పరంగా ఇట్లా తెలంగాణలో కొంతమంది నాయకులు ఆంధ్రాలో ఉన్న వైసీపీ తెలుగుదేశంలో గెలవగలిగిన అభ్యర్థులతో గట్టి అభ్యర్థులతో టచ్లో ఉంటున్నారు, మొదలు పెడుతున్నారు. 15 నుంచి 20 మంది గెలిచినా కూడా మొన్న నామినేషన్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 2-3 అట్లా వెళ్ళిపోయారు, అట్లా 15-20 మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా గత 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతుందండి. నిజమే మీరు అన్నది. అది ఈ ప్రచారానికి అనేది ఒక నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు, రాజీనామా చేసినామంటారు ఆయన కొన్న అలవాటు. అది ఇంకా మనం నెక్స్ట్ స్టేజ్కి లేదండి, ఇంతవరకే మనం కన్ఫైన్ అయితే కనుక అంతవరకే అయితే నెక్స్ట్ స్టేజ్ కంటే చాలా అంశాలు ప్రస్తావించాల్సి వస్తుంది కదా, మీరు కానీ నేను కానీ ప్రజలకు కూడా చాలా అనుమానాలు సందేహాలు ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇటీవల ఆ కంటెస్ట్లో ఎవరైనా టెలికాన్ఫరెన్స్లో రేజ్ చేస్తే మీరు కూడా ఉండండి, లేకపోతే మనం కూడా టచ్లో ఉందని తప్పే ఉంది,
అనేది ఒకటి జరిగి ఉండొచ్చేమని మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి జరిగిన సంఘటన బట్టి అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల మీరు మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు తిరుపతి సందర్శనకు వచ్చినప్పుడు లేదా విజయవాడ వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకులు స్వాగతం పలకటాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుని స్నేహాలుగానే ఉంచండి, పక్కన పెట్టండి, బంధుత్వాలు ఇళ్లలో ఉంచుకోండి, రాజకీయాలు లింక్ పెట్టబాకండి, చాలా సీరియస్గా ఉండండి అని ఒక సందేశాన్ని చాలా గట్టిగా పార్టీ అధ్యక్షుడి నుంచి కింద దాకి కూడా శ్రీనివాస యాదవ్ వచ్చి బూతులు తిట్టిపోయినా కూడా యనమల రామకృష్ణుడు గారు కానీ సుధాకర్ యాదవ్ గారిని నోరెత్తి మాట్లాడలేదు కదా. వీళ్ళని మీరు ఇళ్లలోనే ఉంచండి అని పైనుంచి కింద దాకా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా మళ్ళీ రివర్స్లో ఇది అంటే నిన్న జరిగిందని చెప్పేది రివర్స్ బంధువులు కాబట్టి అంటే ఇది రివర్స్లో ఉంది కదా. మీకు ఆ రోజేమో అసలు ఎవరితో స్నేహాలు బంధుత్వాలు ఇతర పార్టీలతో ఉన్న వాళ్ళతో ఎవరితో ఏమి మీరు మెయింటైన్ చేయొద్దు, ఇళ్ళకే పరిమితం చేయండి అనే అంశం నుంచి ఈరోజు ఎదుటి పార్టీ వాళ్ళతో మాట్లాడండి కొంచెం తప్పేం లేదు అనే స్థాయికి నిన్న టెలికాన్ఫరెన్స్లో జరిగిందనే దాన్ని మనం అది నిజమెంత ఏంటి అనేది గ్రహిస్తే చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకటి వాస్తవం సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం అయితే జరుగుతోంది. ఎన్నికల ముందు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరికైతే హైదరాబాద్లోనూ అక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళని ప్రభుత్వం అక్కడ టీఆర్ఎస్ పార్టీ బెదిరిస్తోందని డ్రాప్ అవ్వండి అని కొంతమంది డ్రాప్ కూడా అయ్యారు. మాకు టికెట్ల వద్దు మేము పోటీ చెప్పిన మాట కూడా వాస్తవమే. అలాంటిది జరిగింది. అది చంద్రబాబు నాయుడు పదే పదే ఎన్నికల ప్రచారంలో కూడా వాడారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా తేడా ఏమైనా అటు ఇటుగా ఉంటే వీళ్ళందరినీ ఏదో జంప్ చేయించాలని ట్రై చేస్తున్నారు కాబట్టి టీడీపీ నుంచి కొంతమంది వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజాలు అబద్ధాలు మనకు తెలియదు కానీ ఆ ప్రచారం సోషల్ మీడియాలో. అయితే గతంలో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే గవర్నర్ని కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 25 మంది రెడీగా ఉన్నారు, ప్రభుత్వం కూలిపోతుంది త్వరలో అని అన్న తర్వాతనే వైసీపీ నుంచి 25 మంది జంప్ అయ్యారు. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ఆ సీన్. ఆయన అన్న తర్వాతనే టక్ టక్ అని ఒక 3-4 నెలల్లో 22 మందో 23 మందో టీడీపీలోకి వెళ్ళిపోయారు వైసీపీ నుంచి. అంటే ఆపరేషన్ ఆకర్ష అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆ ఉద్దేశం ఉందో లేదో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తర్వాత మొదలైంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రచారము లేకపోతే నిజంగానే ఏమైనా టీఆర్ఎస్ వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు జరుగుతుండబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అలర్ట్ అయ్యి మీరు సంబంధాలు కొనసాగించండి అని అన్నారు అనుకోవాలనా, లేకపోతే ఇందాక జుగుపుడి గారు అన్నట్టు పరవస్తు చెన్నై సూరి ఇలాగా ఒక ఉపదేశం చేశారనుకోవాలనా? ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వెంకటకృష్ణన, చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ ఈరోజు పుట్టినరోజు ఈ రోజన్న నిజాలు మాట్లాడండి అని చెప్పి నేను వెంకటేశ్వరావుని కోరుకుంటున్నా. ఎందుకంటే గత 1.5 సంవత్సరాల కాలంగా రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అబద్ధాలే చెప్తున్నారు, వారికి లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 23వ తేదీ మళ్ళా మనం కావాలంటే కూర్చుంది అందరం ప్యానెల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు, దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు కూడా లేదు. గతంలో మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసినప్పుడు వచ్చినటువంటి ప్రస్తావన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. ఈ సంతలో కూరగాయలు కొనుగోలు మారుగా ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలందరినీ కొన్ని సందర్భం ఇంకా గుర్తుంది మాకు కూడా. కానీ అట్లాంటి ప్రక్రియ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మొన్న గంటల తరబడి నిలబడి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే ప్రజలు రేపు వీళ్ళు కోట్ల కోసమో 100 కోట్ల రూపాయల కోసమో లేకపోతే పనుల కోసమో లేకపోతే స్వార్థం కోసమో పార్టీలు మారడం ఇది అనేకితం చాలా అసలు రాజకీయాల్లో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయాలంటే దయచేసి రాజకీయాలు ఉండొద్దండి, ఏదైనా వ్యాపారం పెట్టుకోండి అని చెప్పి నేను AP24 ద్వారా అన్ని రాజకీయ పార్టీ ఉన్న అభ్యర్థుల్ని కోరుకుంటున్నా. దయచేసి ఎందుకంటే ప్రజలు మొన్న గంటల తరబడి నేను ఉదయం 3 సార్లు వెళ్ళాను పోలింగ్ బూత్ దగ్గరికి. నేను ఆ కుటుంబ సభలతో వెళ్ళినప్పుడు 3 సార్లు వెళ్ళొచ్చాను. అంత భారీ లైన్లో నిలుచుకొని అభ్యర్థులు ఎన్నుకునేటప్పుడు రేపు ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునే రీతిలో దయచేసి రాజకీయ నాయకులు ఎవరు వ్యవహరించద్దండి. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా వారు ఇంకా తానే ఇంకా అన్ని పార్టీలు అని చెప్పారు, అందుకని అన్ని రాజకీయ పార్టీలు ఇంకా చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అధికారంలోకి చాలా దూరంలో ఉండబోతున్నారు వాళ్ళు,
చాలా దూరంలో ఉండిపోతున్నారు. ప్రజలు మేము ఆ రోజు పరిశీలిస్తే ఖచ్చితంగా వారు అనుకుంటున్నారు మహిళలు ఓటేశారు పసుపు కుంకుమ అని. కానీ అదే క్యూ లైన్లో ఈ 4.5 సంవత్సరాలు మమ్మల్ని అనేక విధాలు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వము అని చెప్పి మాట్లాడుకున్న సందర్భాలు కూడా నేను విన్నాను ప్రత్యక్షంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది కల. కానీ ఏదేమైనా సరే ఇలాంటి రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిది కాదు కూడా రాజకీయాల్లో, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఒప్పుకుందాం, ఇంకోసారి ప్రయత్నం చేసుకుందాం సార్. ఒప్పుకోపోయినా తప్ప సార్, ఓటమి ఎదురైన తర్వాత ఒప్పుకోపోయినా కుదరదా? నేను ఒప్పుకోనట్టు ఊరుకుంటారా ఏంటి? నేను ఒప్పుకోనంటే ఎవరినైనా సార్, చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మోదీ గారైనా రాహుల్ గాంధీ అయినా నేను ఒప్పుకోనంటే కుదరదు. ఎవరైనా రెండు బేర సార్, అది కాకపోతే ఒకటి మీరు అన్న దాంట్లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయం చాలా సుదూరంగా ఉంటుంది అసలు అని అంటున్నారు మీరు. వైసీపీ కంటే బీజేపీలో ఎక్కువ కనపడుతుంది ధీమా. మరి అది ఆ ధీమా ఏంటో నాకు అర్థం కావట్లా. పసుపు కుంకుమ ఏదో కూడు పెడతా అనుకుంటున్నారు, కానీ అదేం కూడు పెట్టదని మీరు ఇంకో మాట కూడా చెప్పారు. చూద్దాం, ఎన్నికల్లో 3 పీకేలు కనపడుతున్నాయి. 3 పీకేలో ఏ పీకే వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్, పసుపు కుంకుమ, ఈ 3 పీకేల్లో ఏ పీకే పనిచేస్తుందో చూద్దాం. అది వాళ్ళ వాళ్ళ ధీమాని బట్టుంది. తులసిరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత అంటే ఇది చెప్పండి మీ దగ్గర కుంకుమ ఉంది పసుపు లేదు అన్న, ఇది బీజేపీ బాను గారు నాకు చెప్పింది, బీజేపీ భాను ప్రకాష్ గారు చెప్పింది. ప్రజల్లో అట్లా అనుకుంటున్నారు. మేము పోలింగ్ దగ్గర మూడు సార్లు పోయినప్పుడు కూడా వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాకు వినపడుతుంది. కాబట్టి అదే ఓటు రూపంలో పడిందని చెప్పి మేము భావిస్తాం. రైట్ రైట్. జూపిరి గారు ఏంటి, మీరు ప్రాబ్లం ఏమైనా ఉందా? జూపిరి గారు ఏదో ప్రాబ్లం చెక్ చేయండి, సైకిల్ చేస్తున్నారు ఆయన. రైట్, తులసిరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆయన అన్నదేమో ఆయన అని ఉంటారు, లే అనకుండా బొత్స సత్యనారాయణ గారు అంత ఇది ఎందుకు అంటారు, కానీ కాదు అందులో కుతంత్రం ఉంది, మీరు ఏదో చేయబోతున్నారు, ఇది మంచిది కాదు, ప్రజలు తిరగబడతారని హెచ్చరిక చేశారు బొత్స సత్యనారాయణ గారు. నిజంగా దాంట్లో ప్లాన్ బి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రప్రథమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో శత వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక రెండో విషయం, సరే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా అనేది ఫస్ట్ ప్రశ్న. సరే ఒకవేళ అనింటే ఏ సమయంలో అన్నాడు, ఏ సందర్భము అన్నాడు, ఏ ఉద్దేశము, ఆ పదజాలము, ఆ పదజాలం ఆల్సో ఒకసారి ఇంపార్టెంట్, ఆ సమయము, సందర్భము, పదజాలము. ఇక ఓవరాల్గా నా అభిప్రాయం ప్రకారము ఇద్దరు ససవర్లేం కాదు, డెఫినెట్గా ఇద్దరు క్యాంపులు మెయింటైన్ చేస్తారు ఈసారి ఎన్నికలకు ముందు. వారం రోజులు కానీ 10 రోజులు కానీ ముందు వచ్చేసి మొత్తము కంటెస్ట్ క్యాండిడేట్స్ అందరినీ పూర్తిగా ఓడిపోతారనే వాళ్ళని వదిలిపెట్టేసేసి గెలుస్తారనుకునే వాళ్ళను, ఆ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకునే వాళ్ళతో ఇద్దరు వచ్చేసి అటు టీడీపీ వాళ్ళు, వైకాపా వాళ్ళు ఇద్దరు క్యాంపు మెయింటైన్ చేస్తారు. ఇది జరగబోతుంది 100%. ఎందుకంటే ఇది ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ ఉంది. గత మీ ఫిరాయింపులు నిర్వహించడం అనేది దానికి అర్థం లేని వ్యవహారం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ 88 కావాలా? దూరంగా ఉంటే అంత ఉండదు, కానీ ఎవరెవరి భయాలు అనుకున్నాయి, తేడా ఉంటే, తేడా ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చేసి ఏముంది, వచ్చేసి ఇప్పుడు 95లో చూసాం కదా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ అప్పుడు గంట గంటకు ఫిగర్ మారిపోతా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మ్యాజిక్ ఫిగర్ ఇద్దరికీ భయంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా క్యాంపులు మెయింటైన్ చేస్తారు. ఆ క్యాంపులు మెయింటైన్ చేసేటప్పుడే తెలిసిపోతుంది చాలా మటుకు దుర్గుణం తీసుకొని పోతారు. కాబట్టి డెఫినెట్గా దీంట్లో ఏదో ఈయన చంద్రబాబు నాయుడు వేరే ఆయన చెప్పినట్టు ఇది నీతి చంద్రికేం కాదు, ఇది డెఫినెట్గా ఉంటుంది. పోనీ ఈ పక్కీలు వచ్చే ససవర్లు ఏం కాదు, వీళ్ళు అంతకన్నా అసాధ్యులు. ఎందుకంటే టీఆర్ఎస్తో బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకు ఇంకా ఏమిటితో పొత్తు పెట్టుకోకూడదు వచ్చేసి. కాబట్టి ఈ పక్క ఏం పెద్ద పాతివ్రతం కాదు, పాతివ్రతలు ఏం కాదు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి మాతో పొత్తు లేదన్న, తులసన్న మాతో పొత్తు లేదు, తులసిరెడ్డి గారు కాదు ఈ పక్క, ఇద్దరు వచ్చేసి చేయడం ఇంకా మా సహజం, ఇద్దరు చేస్తారు. కాబట్టి దీంట్లో దాంట్లో ఇదే ఉంటుంది, జాగ్రత్తలో ఉన్నారు. ఉండే వాళ్ళని కాపాడుకోవడం అనేది ఒకటి, అవతల ఎత్తుపోకుండా
కాపాడుకుంటే తప్పేముంది, మీలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయబట్టే కదా ఇట్లా. ఆయన నేను ఆయనది కూడా ఉందంటున్నా కదా, ఆయన సస్వరి కాదంటున్నానే, ఆయన ఉద్దేశం అదే అంటున్నాను. ఈ పక్క వచ్చేసి ఈ పక్క అటు అటుటోళ్ళు అంటున్నాను, ఈ పక్క ఎక్కడున్నారు అంటున్నా. అలాంటిది ఎక్కడన్నా మీరు చూసినారా? మేము రాజీనామా చేయకుండా ఒక్కరినైనా తీసుకున్నామా? అవును, తులసిరెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించి జీతాలు మాత్రం తీసుకోవచ్చు. అసెంబ్లీని బహిష్కరించి జీతాలు మాత్రం తీసుకోవచ్చు. కేసీఆర్ తో బొత్తు పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళని వచ్చేసి కాంగ్రెస్ గురించి మనం మాట్లాడితే కాంగ్రెస్ వచ్చినప్పుడు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉంది కాబట్టి ఇద్దరు ససవర్లు కాదు అంటున్నాను. కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మొత్తం చూస్తే ఒక డౌట్ వస్తుంది. జూపిడి గారు మీరు చెప్పాలా, ఇది ఇప్పటి వరకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరి విన్నర్స్ని వాళ్ళు తీసుకెళ్లి క్యాంపులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు దీంతో డౌట్ వస్తున్నారు అభ్యర్థుల్నే తీసుకెళ్ళి క్యాంప్ పెట్టాలేమో రిజల్ట్స్ దాకా. ఈ 30 రోజుల 35 రోజులు ఇంకా ఉంది కదా, 33 రోజులు ఉంది ఇంకా దగ్గర. ఈ 33 రోజులు అభ్యర్థులను తీసుకెళ్ళి దాచుకోవాలేమో చూడండి, అలా ఉంది సిచ్యువేషన్. చర్చ అలా జరుగుతుంది జూపుడి గారు. సార్, ఇది ఒక మనం ఒక లేని దాన్ని మనం ఏదో చర్చిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒకవేళ అలాంటిది ఏమైనా అవతల వాళ్ళు ఇవతలకు రావాలి అని అనుకున్నారనుకోండి సార్, ఇంత ఒక 30-40 వేల మంది టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారితో గ్రామంలో ఉండే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఒక పోలిట్ బ్యూరో మెంబర్ దాకా ఎంపీ కార్యకర్త ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉండే దానిలో ఇలాంటిది వస్తుందండి, మనం వాళ్ళని తీసుకోవాలి తీసుకోవాలని అన్నారని మేము అనుకోవట్లేదు. ఇది కాదు, ఇక్కడ మేము కూడా మనం వాళ్ళని తీసుకుందాం రెడీగా ఉండండి అని అన్నారు చంద్రబాబు నాయుడు, మేము కూడా అనుకోవట్లేదు. కాకపోతే వైసీపీతో పరిచయాలున్నా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ మీ ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ చేయండి అని మంచి ఉద్దేశంతో ఉండవచ్చు, లేకపోతే ఆయన మైండ్లో ఏముందో దేవుడు భగవంతుడికి తెలియాలి. కానీ ఇందులో వైసీపీకి కుట్ర కుతంత్రం కనబడుతోంది. నిన్న బొత్స సత్యనారాయణ గారు పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇలా చేస్తే ప్రజలు తిరగబడతారని. అంటే వాళ్ళు ఏదో సస్పెక్ట్ చేస్తున్నారు ఆ స్టేట్మెంట్లో. ఆ సస్పెక్షన్ వల్ల నాకు డౌట్ వస్తుంది, అభ్యర్థులనే క్యాంప్ పెడతారేమో, పెట్టాల్సిన అవసరం ఉందేమో అని. కాదు, అదర్వైజ్ అంటే పాపం వీళ్ళ క్యాండిడేట్లు అంత లూజ్ క్యాండిడేట్లని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారా? ఎటు పడితే అటు పోయేవాళ్ళు ఉన్నారని వాళ్ళ దగ్గర భయపడుతున్నారా? ఆ యాంగిల్ ఏమన్నా క్యాండిడేట్లు గట్టిలో పెట్టుకుని ఉంటారు కదా ఎవరైనా సరే. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. మేము మంచోళ్ళనే పెట్టుకున్నాం పోయినసారి కూడా, అయినా 26 మంది తీసుకెళ్లారు కదా మీరు. మిమ్మల్ని ఎవరు నమ్మాలండి జూపుడి గారు? అంటే తీసుకెళ్ళేమంటున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోవాలి కదా సార్. మీరు కూడా వచ్చిన వాళ్ళని కూడా మనం ఇది చేయాలండి. వచ్చిన పార్టీ మారిన వాళ్ళ క్రెడిబిలిటీస్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి, పార్టీని క్వశ్చన్ చేయాలి, మారిన వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. వ్యక్తులే కదా వ్యవస్థలుగా మారేది. రైట్, ఎనీవే, సో జూపుడి గారు మీకు ఒకటే, వెంకటకృష్ణ గారు ఒకటే, ఈ సబ్జెక్ట్ లేపారు కాబట్టి ఇదేదో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అవసరం ఉండి తీసుకున్నట్టుగా బాబు. మొన్న అవసరం కూడా లేదండి, కానీ మీరు ఇందాక ఒకటి గుర్తు చేశారు, మీరు ఒక ఛాలెంజ్ చేశారు చూడండి ఎంతమంది ఎన్ని రోజుల్లో ఏమవుతుందని. ఆ ఛాలెంజ్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నాయకత్వం నచ్చక మేమే వచ్చేస్తున్నామని బయటకు వచ్చిన నేపథ్యమే. కానీ ఇక్కడ ఏదో నంబర్ గేము మ్యాజిక్ ఫిగర్ 88కి తగ్గిపోయి ఇదేదో పడిపోతున్న నేపథ్యం ప్రాక్టికల్గా జరిగినటువంటి దాన్ని మీరు దాన్నే చూసుకోండి, ప్రాక్టికల్గా జరిగిన దాన్ని చూసుకోండి. సో ఇలాంటి మాకైతే నిజంగా ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలు బార్లు తీరి క్యాలెండర్ మారిన రాత్రి 4:30 దాకా చివరి ఓటు వేసినటువంటి ప్రజలు వాళ్ళకు నిర్ధారణకు వచ్చేసి ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ అయితే బాగుంటుందని చేసి ఉంటారు. సో ఆ క్రమాన్ని దాన్ని వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దోజ్ ఓటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొక్కటే కాదు, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ పార్లమెంటరీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. ఆ సిద్ధాంతాల్లో మనం ఒక రాజీనామా చేసి వస్తేనే మేము తీసుకుంటాం, అది కూడా తప్పు అవుతుందండి. అసలు నువ్వు ఒక పార్టీలో మారిన తర్వాత ఒక పార్టీలో గెలిచిన తర్వాత నువ్వు ఏ సిద్ధాంతాల మీద డిఫర్ అవుతున్నావు చెప్పండి నాకు. డిఫర్ అయ్యావు
డిఫర్ అయిన తర్వాత నువ్వు రాజీనామా చేసి వస్తే నేను తీసుకుంటాను, అదేదో మనకి ల్యాండ్ మార్క్ అది కూడా కరెక్ట్ కాదు. సో రాజీనామా చేసి వాళ్ళు బయటికి రావటం ఇది కూడా కరెక్ట్ కాదు. గోవింద రెడ్డి గారు, ఒక్క నిమిషం అంటే చాలా అంశాల్లో ఇదొక్కటే కాదు, ఇది కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉండే రెస్పెక్ట్ని, గ్రౌండ్ లెవెల్లో ఉండేటట్టు కొన్ని సిద్ధాంతాలని ప్రజల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ క్రమంలో దాన్ని తీసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి గారు, మీరందరూ కూడా సమాజంలో కలిసి మెలిసి ఉండండి, రాజకీయాలు అనేవి వచ్చినప్పుడు మాట్లాడుకోండి, సమాజ శ్రేయస్సు కొరకు అనేదాన్ని అంతవరకే తీసుకొని ఉంటే బాగుంటుంది. అలా కాకుండా డిబేట్ దాకా వచ్చాం కాబట్టి, వచ్చిన తర్వాత కొన్ని బైలాస్ ఉంటాయి, అది పార్లమెంటరీ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్లో రాజీనామా చేసేస్తే తీసుకోవాలి లేదండి, ఎక్కడ కూడా అది కూడా లేదు ఒకవేళ ఉన్నట్లయితే. రెండో అంశం, వీళ్ళు టచ్లో ఉంటేనే వస్తారు. ఏమన్నారు క్యాండిడేట్స్ ఏమన్నారు? రాజీనామా చేసి వస్తేనే తీసుకోవాలని లేదా? ఎక్కడ టంగ్ స్లిప్ అయ్యారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అన్నారా? తీసుకోండి. పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళా వస్తే తీసుకుంటాం అనేది అక్కడే ఉండదు. నేను ఐఎమ్ రీఇటరేటింగ్, మీ దగ్గర బైలాస్ ఉంటే చదవండి అక్కడ. యాంటీ డిఫెక్షన్ అనే డిఫెక్షన్ లో ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. అదర్ పార్టీలకు పోయిన తర్వాత అతను డిస్క్వాలిఫై చేయాలి, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వాలి. స్పీకర్లు ఎప్పుడైతే స్పీకర్ సరిగ్గా పనిచేస్తే అలాంటి వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇస్తారు, అది మళ్ళీ సమర్థిస్తున్నారు. సో అదేదో మన కొత్తగా జరిగినట్టు, భారత రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనట్టు, ఏ ప్రధానమంత్రి చేయనట్టు గోవింద్రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి వారు చేసిన చర్యలు వారు సమర్థించుకుంటారు, అది ఒక ఆస్పెక్ట్. కానీ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, మరి తెలంగాణలో ఎందుకు తిరగబడలేదు ప్రజలు? ఏపీలోనే ప్రజలకి తిరగబడే తత్వం ఉందా? తెలంగాణలో కూడా ఉంది. పైగా బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. మరి అక్కడ రీసెంట్గా ఈ ఎలక్షన్ తర్వాత ఇప్పటికప్పటిగా కుప్పలు వెళ్ళిపోయారు కదా. మరి అక్కడ ప్రజల్ని ఎందుకు ఉద్దేశించి నాయకత్వం అన్న తర్వాత పొలిటికల్, ఇప్పుడు భానుప్రకాష్ గారు చెప్పారు ఎవరు చేసినా తప్పే ఆల్ పార్టీస్ అన్నారు, అలాంటిది ఎందుకు రావట్లేదు? పైగా అక్కడే ఎక్కువ ఉంటున్నారు కదా, ఆ పార్టీని కూడా తప్పు పట్టాలి కదా సార్. పైగా ఫ్రెండ్షిప్ ఉందని ఆరోపణలు, ఎవరు చేసినా తప్పే ఇది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు జూపూడి గారు సమర్థించుకుంటున్నారు, మేము ఒక్కరమే కాదు పార్లమెంట్ లో చేశారు, మిగతా రాష్ట్రంలో చేసినారని చెప్పి. ఎవరు చేసినా రాజ్యాంగ స్ఫూర్తితో, అంటే ప్రజలిచ్చినటువంటి తీర్పును మనం గౌరవించాలి. వారు అన్నట్టుగా ఇంతకు ముందు గంటల తరబడి ఒక పార్టీని అభిమానించి ఓటేస్తున్నాం ఈనాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓటేయడం లేదు సార్, ఎవరు చేసినా కూడా, అది ఏ పార్టీకి వేసినా కూడా ఆ పార్టీ సిద్ధాంతాలను లేకంటే ఆ పార్టీ అధినాయకుని యొక్క అందులో డౌట్ ఏం లేదండి, లీడర్‌షిప్ ను గౌరవించి అందులో డౌట్ ఏం లేదు. ఒక పార్టీ అందులో డౌట్ ఏం లేదు. మీరు చెప్పేది ఒక పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీ మారడము, రిజైన్ చేయకుండా పార్టీ మారడము, అక్కడ కంటిన్యూ అవ్వడము, అక్కడ మంత్రులు అవ్వడము, దీన్ని ఎవరూ అంగీకరించే ప్రసక్తి లేదు, రాజ్యాంగం అంగీకరించదు. కానీ విచిత్రం ఏంటంటే గవర్నర్లే ప్రమాణ స్వీకారాలు చేపిస్తారు, మరి గవర్నర్ గారికి మాట్లాడరు అన్ని రాష్ట్రాలు. అయితే ఇక్కడ ఈ వ్యవస్థను జూపూడి గారు సమర్థిస్తున్నారు, మీకు అక్కడ పాయింట్. ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఆయన, అట్లా రాజీనామా చేయక్కర్లేదు, తీసుకోవడంలో తప్పు లేదు అనేటువంటి ఏదైతే సమర్థిస్తున్నారో ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. మనము ముందాగా ప్రతిపక్షంలోనైనా కూర్చొని మనం ప్రజాసేవ చేయొచ్చు, కానీ అధికారమే పరమ లక్ష్యంగా, ఇట్స్ నాట్ మై మీనింగ్, అధికారమే లక్ష్యంగా అంత సమర్థించడం కరెక్ట్ కాదు, తప్పు. నా మీనింగ్ అది కాదు, ఖండించాలి. నా మీనింగ్ అది కాదు,
కాదండి, నా మీనింగ్ గోవిందరెడ్డి గారు జస్ట్ వినండి, నా మీనింగ్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాలో మేము ఇంతకుముందు అన్నారు ఎవరో ఆయన రాజీనామా చేసేస్తేనే తీసుకుంటారు అని, అంటే రాజీనామా చేసి వచ్చినా తీసుకోవాలనేది యాంటీ డిఫెక్షన్లో ఉండదండి, ఉండదు. లేదు, మీరు చెప్పిన పాయింట్ ఓకే, మేము ఒక అడుగు ముందుకు పోతున్నాం అంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా రాజీనామా చేయక్కర్లేదు, కానీ మేము అడ్మిట్ చేసుకోవడానికే ఒప్పుకోం మా పార్టీలో, మేము మరింత ముందుకు పోతున్నాం. నో, మీరు ఒకసారి పార్లమెంటరీ సిస్టంలో ఉన్నటువంటి అది చదువుకొని మీరు మాట్లాడగలిగితే మంచిదండి. ఈ డిబేట్ పాయింట్ లో క్లారిటీ కోసం దాంట్లో నాకేదో కొత్త సౌండ్ వినపడింది. అదేంటంటే రాజీనామా చేసినా కూడా అడ్మిట్ చేసుకోము, మరింత ముందుకెళ్ళబోతున్నాం అన్నారు. అంటే వేరే పార్టీల వాళ్ళని అసలు పూర్తిగా తీసుకోవద్దనే నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? నాకు అలా వినిపించింది. కాదు అంటే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, అదర్ పార్టీ వాళ్ళను మేము తీసుకోవాలి అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మా నంద్యాల ఎమ్మెల్సీ గారు ఆయన వచ్చినారు, ఆయనకు రాజీనామా చేయమని చెప్పినాం అక్కడ. అవును, కాబట్టి మా స్టాండ్ అది. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? అందులో తప్పే లేదు, రాజకీయ అందులో 100% కరెక్ట్. అది మరి సార్, అదే అది నేను విలువలను పాటించాలి సార్ రాజకీయాల్లో. అవును అవును, అంతవరకు పర్ఫెక్ట్. అందులో మీకు సంబంధించినంత వరకు అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైనా పార్టీలోకి రావాలి, ఎన్నికైన వాళ్ళు ఎవరైనా రావాలంటే రిజైన్ చేసి రమ్మని మొదటి నుంచి చెప్తున్నారు, అదే చేస్తున్నారు. కాకపోతే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూడాలా. మీకు అభ్యర్థులే క్యాంప్ ఎప్పుడు పెడతారు చూడాలి. ఎరవై కుమార్ గారు, వేరే టాపిక్. దీనికి సంబంధించి ఒక్క విషయం చెప్తానండి. మీకు 84లో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు వరకు ఇది సక్రమంగా అమలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఒక స్పీకరు, ఒక గవర్నర్ మీద ఉంటుంది. చివరికి చట్టసభలకు వెళ్ళి కూడా, చట్టసభలు కూడా నిర్ణయ మన చట్టసభల నుంచి న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థాన నిర్ణయాలు కూడా చేసి, ఇదిగో మీరు చేసిన తప్పు, ఇదిగో ఈ విధంగా చేయాలి, డిస్క్వాలిఫై చేయడం కానీ, లేదా అనర్హులు కానీ అర్హులుగా కానీ ప్రకటించడం జరిగింది. స్పీకర్లు ఇచ్చిన దాని మీద కానీ ఇతర అంశాల మీద. సో ఈ చట్టాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇది లోపభూయిష్టము, లేకపోతే ఈ వ్యక్తులు వ్యవస్థలు ఉండే కొంది ఇలా కిందకి వెళ్ళిపోతాయి తప్ప మెయింటైన్ అవ్వటం కానీ పైకి వెళ్ళటం కానీ జరగవండి, వాల్యూస్ పెరగదు. కాబట్టి దీనికి సంబంధించి గత 84 నుంచి ఇప్పుడు దాకా జరిగిందని మనం పరిశీలిస్తే ఇక ముందు కూడా ఇది అమలు కాదు. కాబట్టి మన దేశంలో దామాషా పద్ధతి అంటే ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించే పరిస్థితి వస్తే ఈ ఫిరాయింపులకి మంగళం పలకచ్చు. ఇప్పుడు 20% ఓటింగ్ వచ్చిన పార్టీకి ఒక 40 సీట్లు వస్తే, 45% వచ్చిన పార్టీకి 80 సీట్లు వస్తే ఇక అవి మళ్ళీ ఫిరాయింపులు, లేకపోతే 80 మందిని పార్టీ చూజ్ చేసుకోవటమా, లేకపోతే ఏదో ఒక అదర్వే దీన్ని సక్రమంగా అమలు చేయగలగటమా, ఈ 30 ఏళ్ళలో జరిగిన అవకతవకలు వీటిని ఎలా బయటపడగలం అనేది పటిష్టమైన చట్టం చేయటమా, లేకపోతే దామాషా పద్ధతి లాంటి దాన్ని తీసుకురావటమా, చేయకపోతే ఇవి మీకు ఇప్పుడు గడిచిన రోజులే మంచిగా చెప్పుకోవచ్చు అండి. ఈ 30 సంవత్సరాలని ముందు ముందు ఇంకా దారుణాతి దారుణాలు మనం చూడాల్సిన పరిస్థితి రావచ్చు అండి. ఫిరాయింపు నిరోధక చట్టంలో అనర్హత వేటు స్పీకర్ చేతిలో ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఆడ అమెండ్మెంట్ చేయాలి, సింపుల్ అంతే. ఇక రెండవది, ఈ యొక్క రిజల్ట్కు ముందు, మే 23 రిజల్ట్కు ముందు డెఫినెట్గా 2 పార్టీలు క్యాంపులు పెట్టబోతున్నాయి అభ్యర్థులతో. గెలవకముందే దాంట్లో ఇంకా పూర్తిగా ఓడిపోతారనుకున్నది నిలబెడతారు, గెలిచే అవకాశాలు కొద్దిగా డౌట్ గా ఉంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళతో క్యాంపులు డెఫినెట్గా ఇద్దరు పెడతారు చూడండి. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. రెండోది ఇంకొక ముఖ్యమైన అంశం, ఎందుకు మోడీ కుల రాజకీయం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో? ప్రధానమంత్రి స్థాయిలో కుల రాజకీయం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ బీసీ బీసీ బీసీ, నేను బీసీని అనే ఎందుకు పదే పదే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు? రాజకీయాల్లో ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని దొంగలు అనే అనడం ఏది అన్పార్లమెంటరీ కాకపోయినా కూడా, అదిగో దొంగ అన్నారు కాబట్టి బీసీలందరినీ దొంగలు అన్నట్టే అనే అంశాన్ని మోడీ ఎత్తుకొని కావాలనే కుల రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలకి బీజేపీ ఏం సమాధానం చెబుతుంది? మరోవైపు లలిత్ మోడీ, ఈయనైతే నిజంగానే దొంగే, దేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఈయన మోదీలందరినీ దొంగే అంటాడా, రాహుల్ గాంధీ నీ సంగతి చూస్తా,
బ్రిటన్లో కోర్టులో బ్రిటన్లో వేస్తాడంట కోర్టులో. బ్రిటన్ కోర్టులో వేసి నిన్ను కోర్టుకి ఇడుస్తా, నిన్ను రోడ్డుకు లాగుతా. అసలు దొంగలు మీరే, గాంధీలే దొంగలు. 50 ఏళ్ళుగా దేశాన్ని దోచుకున్నది గాంధీలే కాబట్టి గాంధీలే దొంగలు అని చెప్పి ఏకంగా గాంధీ అనే పదాన్ని కూడా వాడారు లలిత్ మోదీ. క్రికెట్లో దొంగతనం చేసిన ఆయన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒక అడుగు ముందుకేసి నిన్న జరిగిన వ్యాపారుల సదస్సులో, ఢిల్లీలో జరిగిన వ్యాపారుల సదస్సులో, మిమ్మల్ని అందరినీ దొంగలంటున్నారు రాహుల్ గాంధీ, ఆలోచించండి, ఎందుకంటే గాంధీ కూడా వ్యాపార వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం వారే అని గాంధీ సామాజిక వర్గాన్ని కూడా ఈ రాజకీయంలోకి లాగారు. ఇది ఇది ఎటు తీసుకెళ్తున్నారు రాజకీయం? మహాత్మా గాంధీ సామాజిక వర్గాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి అదిగో గాంధీ కులాన్ని కూడా దొంగలే అన్నారు అని. అసలు రాహుల్ గాంధీ ఎందుకు అన్నాడు? ఆయన దొంగలనే పదం వాడకుండా అవినీతి పరులు అనొచ్చు కదా, అక్రమాలకు అనొచ్చు కదా. ఆయన దొంగలు అనడం ఎందుకు? దాన్ని బీసీ కులాలకు అంటగట్టడం ఎందుకు? బీసీలతో పాటు ఒక ఉన్నతమైన సామాజిక వర్గం దట్టు మహాత్మా గాంధీకి అంటగట్టడం ఎందుకు? ఇదేంటో చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత చూద్దాం.